మార్నింగ్ సెల్కాన్ మొబైల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. నేషనల్ మార్కెట్స్ మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి ఈ మండే మార్నింగ్. రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న ఎఫ్ఓఎంసీ ఫెడరల్ రిజర్వ్ సంబంధించిన మీటింగ్ సమావేశం కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న అంశాన్ని పరిశీలిస్తున్నాయి. సో వరుసగా 2 వారం కూడా యుఎస్ మార్కెట్స్, ఇన్ఫ్యాక్ట్ 3rd వీక్, వరుసగా 3వ వారం యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి లాస్ట్ వీక్. ఫెడ్ డెసిషన్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో సో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఫెడ్ డెసిషన్ కోసం మార్కెట్స్ వోల్టైల్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంతకుముందు సమావేశం చెప్పినట్టుగా ప్లెడ్జ్ టు బీ పేషెంట్ అన్న సూక్తిని ఎంతవరకు ఫాలో అవుతుంది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అన్నది మార్కెట్స్పై ప్రభావం చూపిస్తుంది. డాలర్ బలంగా ట్రేడ్ అవుతూ ఉండడం, అలాగే కమాడిటీ ప్రైసెస్ బాగా పడిపోవడం లాస్ట్ ఫ్రైడే కూడా చూసాం మనం. క్రూడ్ ప్రైసెస్ చాలా చాలా వీక్గా క్లోజ్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ $54 కింద, అలాగే నైమెక్స్ క్రూడ్ $45 కింద ట్రేడ్ కావడం చూసాం, క్లోజ్ కావడం చూసాం. సో క్రూడ్ ప్రైసెస్, ఇతర కమాడిటీ ప్రైసెస్ బలహీనంగా ఉన్నాయి, డాలర్ స్ట్రాంగ్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇంట్రెస్ట్ రేట్స్ను పెంచేందుకు ఫెడరల్ రిజర్వ్ పూనుకుంటుందా లేకపోతే తాత్కాలికంగా వాయిదా వేస్తుందా అనేది ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్స్పై ప్రభావం చూపిస్తున్న అంశం. ఒకవేళ 18th రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ను త్వరలోనే పెంచుతామనో లేకపోతే అంటే డోవిష్ హాకిష్ అంటూ ఉంటాం, సో ఈ డోవిష్గా కొంత స్టేట్మెంట్స్ ఇస్తే మార్కెట్స్ రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే హాకిష్గా అంటే వడ్డీ రేట్లు పెంచుతూ అతి త్వరలో పెరగబోతున్నాయన్న సూచనలు ఇస్తే మాత్రం మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ప్రస్తుతానికి ప్రధానంగా కనిపిస్తున్న గ్లోబల్ క్యూ కావచ్చు, ఈవెన్ లోకల్ మార్కెట్స్ మీద కూడా, మన మార్కెట్స్ మీద కూడా ప్రభావం చూపిస్తున్న అంశం. ఇండియన్ మార్కెట్స్ కరెక్షన్ బాటలో కొనసాగుతున్నాయి. ఇవాళ ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూసినా కూడా స్లైట్లీ వీక్గానే మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ వీక్ సెన్సెక్స్ నిఫ్టీలో 3.2% నష్టపోవడం చూసాం. సో నార్మల్గా బుల్ మార్కెట్ కరెక్షన్స్ 5-10% వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ 10% కూడా మించితే 20% కరెక్షన్స్ కూడా ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం. సో ఈసారి ఇటువంటి స్టీప్ కరెక్షన్ ఉంటుందా లేకపోతే ఈ 5-6% కరెక్షన్తో మార్కెట్లు సరిపెట్టుకుంటాయి అనేది కూడా మనకు ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇప్పటికే 10% కరెక్ట్ అయింది. మన మార్కెట్స్లో ఇంకా కొంత కరెక్షన్ ఉంది అనుకోవడానికి మరొక సూచన కూడా ఉంది. ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ ఇప్పటికే 5% తగ్గింది ఈ మంత్లో, అంటే మార్చి నెలలో. సో మన మార్కెట్స్లో నిఫ్టీ 3% తగ్గింది, బ్యాంక్ నిఫ్టీ 4.6% తగ్గింది, ఐటీ ఇండెక్స్ కూడా డిఫెన్సివ్గా భావించి ఐటీ ఇండెక్స్ కూడా 3% తగ్గడం చూస్తున్నాం. సో ఇండెక్స్లో 50% స్థానం ఉన్న సెక్టర్స్ ఇవి, బ్యాంకింగ్ స్టాక్స్ అలాగే ఐటీ స్టాక్స్. సో ఈ రెండు ఇంకా వీక్గానే కొనసాగుతున్న సమయంలో నిఫ్టీలో మరికొంత కరెక్షన్ కూడా మనం చూసే అవకాశం కనిపిస్తుంది. అయితే సీనెక్స్ మిడ్ క్యాప్, నిఫ్టీ జూనియర్ మాత్రం ఇంకా గ్రీన్గానే ట్రేడ్ అవుతున్నాయి. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఇంకా ప్యానిక్ కాలేదు, రిటైల్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్కి వెళ్ళట్లేదు. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ప్యానిక్ కానంత వరకు కొంతవరకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో మనం అంతగా నష్టాలు చూడం. అదర్వైజ్ సెంటిమెంట్ మాత్రం షార్ట్ టర్మ్ సెంటిమెంట్ మాత్రం నెగిటివ్గా ఉంది. అండ్ మేబీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, ఎస్బీఐ లాంటి స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. అలాగే డిఎల్ఎఫ్కి సంబంధించి ఫ్రైడే రోజు మనం శాట్ అంటే సెబీ అపీలేట్ ట్రిబ్యునల్ ఒక మంచి డెసిషన్, అంటే కంపెనీకి అనుకూలమైన డెసిషన్ ప్రకటించడం చూసాం. సో డిఎల్ఎఫ్ ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్లో యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిఫరెన్షియల్ ఇష్యూ ప్రైస్ ఫిక్స్ చేసింది 295.60 రూపాయలు. మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 280 రూపాయలే ఉంది. సో ప్రభుత్వం తన వాటా పెంచుకుంటుంది ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా, ఆల్మోస్ట్ 1% గవర్నమెంట్ స్టేక్ పెరుగుతుంది. బట్ ప్రస్తుతం ఎస్బీఐకి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది తప్పనిసరి పరిస్థితి, కాబట్టి ఈ ఇష్యూని తీసుకొస్తున్నారు మార్కెట్లోకి. అలాగే అదానీ పవర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $1 బిలియన్ లోన్ రీకాస్ట్ను రిజెక్ట్ చేసింది. సో అదానీ పవర్ కూడా ఇవాళ వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. దీంతోపాటు ఇండిసెస్ కూడా ఓపెనింగ్ మాత్రం నెగిటివ్గా ఉండే అవకాశం, తర్వాత ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఇతర క్యూస్ ఆధారంగా ఉంటుంది. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గా కనిపిస్తుంది, అండ్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇంకా బుల్లిష్గానే ఉన్న పరిస్థితి. ఈ సమయంలో ఏం చేయమంటారు ఇన్వెస్టర్స్? యా బేసికలీ రిజల్ట్స్ దాకా వెయిట్ చేయడమే బెటర్ అండి, ఎందుకంటే మనకి ఎఫ్ఓఎంసి మీట్, ఫెడ్ అనౌన్స్మెంట్స్ మేజర్గా ప్రభావం చూపించే అవకాశం అయితే ఎక్సెప్ట్ ఆన్ ది కరెన్సీ. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈవెన్చువల్లీ ఫండమెంటల్స్ ప్రకారంగానే మార్కెట్ వెళ్తుంది కాబట్టి 31st మార్చ్ అండ్ ఇయర్ ఎండ్ రిజల్ట్స్, ఈ క్వార్టర్ అండ్ ఇయర్ ఎండ్ రిజల్ట్స్ రెండూ వస్తాయి.
సో ఏప్రిల్ మేలో మనకి చాలా అవకాశాలు వస్తాయండి. సో బల్క్ మనీ ఆర్ పెద్ద మొత్తం కమిట్ చేయాలనుకున్న వాళ్ళని తప్పకుండా కొంచెం వెయిట్ చేయొచ్చు ఫర్ ఎ ఫ్యూ మోర్ ట్రేడింగ్ సెషన్స్ అనే చెప్పచ్చండి. అదర్వైజ్ ఫెడ్ పరిస్థితి చూస్తే చాలా మంది అంటే అక్కడ అన్ని డేటా పాయింట్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి, కానీ ఈ డాలర్ స్ట్రెంగ్త్ అనేది కొద్దిగా ఆందోళనకరంగానే ఉందండి. అందుకని అమెరికన్ ఎక్స్పోర్ట్స్ విల్ నాట్ బి వెరీ కాంపిటేటివ్. ఆ కారణం వలన కొంచెం ఇంకా అంత తొందరగా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే అవకాశం లేదు ఇప్పుడప్పుడే అని చెప్పే వాదన కూడా మనకి స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఎందుకంటే అగేన్స్ట్ ఆల్ ఎమర్జింగ్ కరెన్సీస్ అండ్ ప్రిడామినెంట్లీ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ కరెన్సీస్ తో చూసుకుంటే డాలర్ బాగా స్ట్రెంగ్త్న్ అయింది, ఎక్సెప్ట్ మేబీ ఇండియన్ రూపీ. మనకి అంతగా లేదు, లాస్ట్ 10-15 డేస్ లో ఒక 1 రూపీ మనకి క్షీణించిందని చెప్పాలి. సో ఈ డేటా పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ వాళ్ళు తొందరగానే మేము ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామని సూచన ఇచ్చినా స్వల్పంగా రియాక్షన్ ఉంటుంది, మేజర్ రియాక్షన్ ఉండదు. కొద్దిగా కన్సాలిడేషన్ టు వీక్ జోన్ లోనే నెక్స్ట్ 10-15 డేస్ మార్కెట్ పయనించే అవకాశం ఉంది. మన మార్కెట్ కి మేజర్ ట్రిగర్ అంటే ఇట్స్ ఓన్లీ రిజల్ట్స్ అండి. సో రిజల్ట్స్ అనేది మనకి April 15th నుంచి మొదలవుతాయి. April 15th May 15th లోపల అన్ఆడిటెడ్ అన్ని వస్తాయి. May 30th లోపల మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్ని ఆడిటెడ్ రిజల్ట్స్ కూడా రావాలి, కాబట్టి దట్ విల్ బి ఎ వెరీ క్రూషియల్ పీరియడ్. సో నెక్స్ట్ 10-15 డేస్ లో మాత్రం మేజర్ గా మనకి అప్సైడ్ అయితే కనిపించలేదు. చిన్న చిన్న పుల్ బ్యాక్స్ రావచ్చు, కానీ మేజర్ అప్సైడ్ ఒక ట్రెండ్ ఫార్మేషన్ అనేది మాత్రం మనకి April 15th తర్వాతనే జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు, తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎప్పుడూ జరిగేది అది, కాబట్టి ఎవరైనా ఒక స్టాక్ ఎంచుకుని అందులో కరెక్షన్ వస్తే మాత్రం తప్పకుండా ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో నెక్స్ట్ 10-15 డేస్ లో కొద్దిగా కొనొచ్చు ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో. మేజర్ మనీ మాత్రం April 10th టు మేబీ మే ఎండ్ దాకా అక్కడ కమిట్ చేయొచ్చు అని చెప్పచ్చు. ఓవరాల్ మార్కెట్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది. సో టెక్నికల్లీ ఎలా కనిపిస్తుంది మార్కెట్స్ పర్సన్? యా, నిఫ్టీ కనుక మనం చూస్తే లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్స్ ఏవైతే మనం చూసాం ఓన్లీ ఒక్కరోజే మనం అప్సైడ్ క్లోజ్ అవుట్ అని చూసాం. సో మొన్నటి ఫ్రైడే ప్యాటర్న్ ఏదైతే మనం 70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ హై నుంచి 200 పాయింట్స్ డౌన్ వచ్చినాక ఐ థింక్ ఆల్మోస్ట్ మనం లోలో క్లోజ్ అవుట్ అని చూసాం. సో దీన్ని ఒక మేజర్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ గా పరిగణిస్తారు. సో బేసికలీ ఐ థింక్ ఇక్కడ నుంచి కూడా మొన్నటి లో ఫిబ్రవరి లో 84.70 ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఓపెన్ అప్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ స్టేజ్ లో, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయ్యాం. సో ఈ రోజు కనుక మార్కెట్ 88.70 లేదంటే 86.70 ఆర్ 86.80 అబోవ్ కనుక క్లోజ్ అవ్వకపోతే ప్రాబ్లీ ఒక 100-150 పాయింట్స్ ఇక్కడ నుంచి కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పుల్ బ్యాక్స్ అనేది వస్తే మటుకు 88.16 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. సో సపోర్ట్ జోన్ మనకి 8593. సో ఇది బ్రేక్ అయిందంటే ప్రాబ్లీ డెఫినెట్ గా ప్రీవియస్ లోస్ ఏవైతే ఉన్నాయో 84.70 దాకా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే ఆల్మోస్ట్ మనం 220 పాయింట్స్ గ్యాప్ అప్ తర్వాత కింద చూస్తే కనుక మనం 500 పాయింట్స్ బిలో క్లోజ్ అయ్యాం డేస్ హై నుంచి. సో ఇది కూడా ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ లాగా మనం చూసాం చార్ట్స్ ప్రకారం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా వీక్ ఉండే అవకాశం ఉంది. సో 100-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే 18,472 ఉందో అక్కడ దాకా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక 300-400 పాయింట్స్ కరెక్షన్ ఉంది, కాబట్టి పుల్ బ్యాక్స్ లో మేబీ పుట్ ఆప్షన్స్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. అదేవిధంగా సిఎన్ఎక్స్ ఐటీ మనకు ఆల్మోస్ట్ స్వింగ్ లో ఏదైతే 12,305 ఉందో దాని బిలో క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఇక్కడ నుంచి కూడా 150-200 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్లే అవకాశం ఉంది. సో ఇక్కడ స్టాక్ స్పెసిఫిక్ గా మనం ట్రేడ్ చేయడం అనేది ఉత్తమం. ఐ థింక్ ఏవైతే మనకి బ్రేక్అవుట్స్ వచ్చాయో క్లియర్ బ్రేక్అవుట్స్ ఎన్సీసీ సింటెక్స్ మేబీ ఎంసీఎక్స్ జియోమెట్రిక్ ఇలాంటి స్టాక్స్ ఎవ్రీ డిప్ లో అక్యుమిలేట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా 30-40% ఇన్ ద నెక్స్ట్ 6-8 మంత్స్ పెరిగే అవకాశం ఉంది. సో యుఎస్ లో వడ్డీ రేట్ల తగ్గింపు 2009 నుంచి వడ్డీ రేట్లు ఆల్మోస్ట్ జీరో దగ్గరే ఉన్నాయి. సో ఇదే కారణంగా యుఎస్ లో స్టాక్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 2009 నుంచి 200% పెరిగాయి. థౌజండ్స్ తీసుకున్నా, నాస్టాక్ తీసుకున్నా, ఈవెన్ ఎస్ఎన్పీ 500 తీసుకున్నా కూడా. సో ఈ ఎరాకి ఈ యుగానికి ఈ వడ్డీ రేట్ల జీరో వడ్డీ రేట్ల యుగానికి తెరపడబోతోంది. అయితే ఎప్పటి నుంచి వడ్డీ రేట్లు పెరుగుతాయి ఈ అంశాన్ని గ్లోబల్ మార్కెట్స్ కీన్ గా ఫాలో అవుతున్న సమయం ఇది. కాలర్స్ లైన్ ఉన్నారు మదనపల్లి నుంచి నటరాజు. హలో, అడగండి నటరాజు. ఏదండి ఏ ఫీచర్స్? ఓ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్. బేసికలీ ఐ థింక్ ఇన్ఫ్రాస్పేస్ మొత్తం కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్నాయండి. స్టాక్స్ అన్ని 20-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఐబీ రియల్ ఎస్టేట్ కొంచెం టెక్నికలీ స్ట్రాంగ్ గానే ఉంది. సో ఇన్ కేస్ మీరు 1-2 మంత్స్ రోల్ ఓవర్ చేస్తే కనుక హోల్డ్ చేయండి. 69 బిలో స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకోండి. అదేవిధంగా పుల్ బ్యాక్ 77-84 మధ్యలో
ప్రాఫిట్స్ బుక్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత కలర్ విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు. హలో, హలో, అడగండి వెంకటేశ్వరరావు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ నాకు సెంచురీ ప్లైవుడ్ అండ్ మ్యాక్స్ ఇండియా గురించి కాస్త చెప్పండి సార్. ఈ రేట్లో తీసుకోవచ్చా? వీటి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ గురించి. సెంచురీ ప్లై అండ్ మ్యాక్స్ ఇండియా. యా, సెంచురీ ప్లై ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్ అండి. సెంచురీ ప్లై, గ్రీన్ ప్లై రెండు కూడా. కాబట్టి ఓవరాల్ మార్కెట్ కొంచెం వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. సో కొంచెం వెయిట్ చేయండి. ఫస్ట్ ప్రైస్ పాయింట్లో డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఒక 5-7% కరెక్షన్లో కొనొచ్చు. సిమిలర్లీ మ్యాక్స్ ఇండియా మేజర్ రీస్ట్రక్చరింగ్లో ఉందండి. వాళ్ళకి ఇన్ఫ్యూజన్, ఇన్సూరెన్స్ బిజినెస్లో ఇన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి దాన్ని 1 or 2 సెపరేట్ కంపెనీస్ కింద డివైడ్ చేసి లిస్ట్ చేయాలనే భావన ఉంది. సో రెండు కూడా మంచి కంపెనీలే. ఒక 5-7% డిక్లైన్ లో ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనండి. 10-12% సెకండ్ ప్రైస్ పాయింట్ లో పెట్టుకుని మీరు నెక్స్ట్ 1-2 months లో కొనుక్కోండి. మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకోబోయే ముందు కాసేపు ప్రకటన. సిల్కాన్ మొబైల్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. కలర్ లైన్ లో ఉన్నారు. తర్వాత కలర్ విజయవాడ నుంచి మూర్తి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. బాలా గారు చెప్పండి. నేను ఎక్సెల్ ప్రోబ్యాక్ జిఎస్ఎస్సి ఈ లెవెల్ కొనసా. తర్వాత ఏమో మీరు చెప్పినట్టు ఆర్తి ఇండస్ట్రీస్ 367 రూపాయలు వచ్చినా నేను అమ్మకుండా అట్టు పెట్టేశానండి. అది లాంగ్ టర్మ్ కోసం అట్టు పెడితే నాకు ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా? నేను అది కొన్న ఎవరేజ్ ప్రైస్ 200 రూపాయలండి. యా, డెఫినెట్లీ ఉంచండి. ఆర్తి ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్ టెండెన్సీ చూపిస్తుంది. అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఏపీఎస్ లో కానివ్వండి, ఇతరత్ర వాళ్ళ స్పెషాలిటీ కెమికల్స్ లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించారు. సో అరౌండ్ 350-370 జోన్ లో ఉందంటే తప్పకుండా ఉంచమనే చెప్తాను. సో జిఎస్ఎఫ్సి అండ్ ఎస్ఎల్ ప్రోపాక్ రెండు కూడా కొనొచ్చండి. ఎందుకంటే ఎస్ఎల్ ప్రోపాక్ ఎస్పెషలీ లామినేటెడ్ ట్యూబ్స్ లో వాళ్ళు ఆల్మోస్ట్ నంబర్ 2 పొజిషన్ కి వచ్చేసారు వరల్డ్ వైడ్. అండ్ ప్యాకేజింగ్ లో చాలా స్ట్రాంగ్ కంపెనీ విత్ ఆల్మోస్ట్ అబౌట్ 9-10 కంట్రీస్ లో ఆపరేషన్స్ ఉన్నాయి. మంచి కంపెనీ అండి, ప్యాకేజింగ్ లో డెఫినెట్లీ ఉంచమని. జిఎస్ఎఫ్సి కొద్దిగా కొనండి. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఫర్టిలైజర్ సీజన్. అది కూడా కాకుండా వాళ్ళు క్యాపిటల్ యాక్టమ్ లో దే ఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్. సో అది కొద్దిగా కొనండి. సీజన్ లో మంచి న్యూస్ వస్తే, ప్రాఫిట్స్ వస్తే మాత్రం బుక్ చేయండి. అది విజయనగరం నుంచి హరీష్ లైన్ ఉన్నారు. హలో, హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి సార్. షార్ట్ టర్మ్ కోసం కేసి ఇంటర్నేషనల్ అండ్ ఐడియా సెల్యులార్ కొందాం అనుకుంటాను సార్. కేసి ఐడియా షార్ట్ టర్మ్ కోసం సార్? యా, ఐ థింక్ ఐడియా యూ షుడ్ అవాయిడ్ అండి. బేసికలీ స్టాక్ గన్ చూస్తే మనం ఆల్మోస్ట్ లాస్ట్ 5 సెషన్స్ గా చూస్తే ఇది 140-180 దాకా పెరగటం చూసాం. సో షార్ట్ టర్మ్ ఒక మైనర్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. బేసికలీ 170 or 168 మధ్యలో వస్తే అటెంప్ట్ చేసుకోవటానికి. అండ్ అదేవిధంగా 188-190 వరకే టార్గెట్ ఉంది. సో రిస్క్ రివార్డ్ ఇప్పుడు ఫేవరబుల్ లేదు, అవాయిడ్ చేయండి. అదేవిధంగా కేఈసీ ఇంటర్నేషనల్ ఒక మైనర్ డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టుంది చార్ట్స్ పైన చూస్తే కనుక, ప్రాబ్లీ అది అవాయిడ్ చేయండి ఈ స్టేజ్ లో. మేబీ ఇంకొంచెం కరెక్షన్. ఈ స్టాక్ ఆల్రెడీ 154-81 దా కరెక్ట్ అవటం చూసాం. సో ప్రాబ్లీ 66-70 మధ్యలో వస్తే షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చు. తణుకు నుంచి శేఖర్ లైన్ ఉన్నారు. హలో, హలో, అడగండి శేఖర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. బాలగారికి అండి, మ్యారికో కొన్నాడు 375 లోని. మ్యారికో 375 కొన్నారు. సో డెఫినెట్లీ ఉంచండి. ఎఫ్ఎంసీజీ రంగంలో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్. ఎస్పెషల్లీ పారాచూట్ వాళ్ళ బ్రాండ్ నేమ్, దాని ఎక్స్టెన్షన్ చాలా వాటికి చేస్తున్నారు వాళ్ళు. సో ఎఫ్ఎంసీజీలో స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి మ్యారికో ఉంచండి. అండ్ వాళ్ళకి మ్యారికో కాయా అని ఇంకొక లిస్టెడ్ కంపెనీలో కూడా స్టేక్ ఉంది. అది ఈ మధ్య భారీగా పెరిగిన స్టాక్. సో ఎగ్జిస్టింగ్ కంపెనీ ప్లస్ మ్యారికో కాయా వాల్యుయేషన్ కూడా ఉంటుంది. మంచి కంపెనీ, హోల్డ్ చేయండి. విజయవాడ నుంచి సూర్యనారాయణ లైన్ ఉన్నారు. హలో, హలో, అడగండి సూర్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాది యూనిటెక్ ఎన్హెచ్పిసి ఉన్నాయి సార్, అది స్టాక్ హోల్డ్ చేయమంటారా? ఏ రేట్స్ కొన్నారు? ఎన్హెచ్పిసి వచ్చేసి 34 ఉన్నాయి సార్, యూనిటెక్ వచ్చేసి 52. అట్లా రేట్ లో అప్పుడు హైలో తీసుకున్నాను. యా, ఐ థింక్ రెండు కూడా వీక్ స్టాక్స్ అండి. మీరు ట్రేడింగ్ చేస్తూ ఉండాలి ఈ స్టాక్స్ లో. ప్రాబ్లీ 22 and 18 యూనిటెక్ జోన్. సో 18 దగ్గర ఐ థింక్ యూ షుడ్ ట్రై టు బై. అక్కడ కొని మేబీ 1 రూపీ స్టాప్ లాస్ పెట్టుకుని ఉండాలి. అదేవిధంగా 21-22 ఏ రోజు వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అవుట్ చేయాలి. అదేవిధంగా ఎన్హెచ్పిసి చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్. గత 3 నెలలుగా చూస్తే ఇది ఒక మైనర్ బేరిస్ కరెక్షన్ ఉంది. ప్రాబ్లీ 18 రూపీస్ దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంది. సో 18 కింద క్లోజ్ అవుతే మాత్రం ఇది కూడా స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోండి. గద్వేల్ నుంచి కుమార్ లైన్ ఉన్నారు. హలో, హలో,
అడగండి కుమార్. హలో సార్, ప్రెజెంట్ రేట్ లో పర్సిస్టెంట్ సిస్టమ్ బయట వేసాను. పర్సిస్టెంట్ ఎంతకాలం కోసం అడుగుతున్నారు? షార్ట్ టర్మ్ కోసం? లేదండి, లాంగ్ టర్మ్. అసిస్టెంట్ సిస్టమ్స్ తీసుకోవచ్చా? కొంచెం వెయిట్ చేయండి, కంపెనీ ఈజ్ వెరీ గుడ్ అండి. కానీ వాళ్ళు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, క్వార్టర్ ఫోర్ రిజల్ట్స్ కొద్దిగా మ్యూటెడ్ ఉంటాయని, అంటే ప్రాఫిటబిలిటీ డాలర్ టర్మ్స్ లో తగ్గే అవకాశం ఉందని చెప్పి. సో జస్ట్ కొంచెం వెయిట్ చేయండి, మేబీ అబౌట్ 2-3 ట్రేడింగ్ డేస్. ఎక్స్ బోనస్ అయింది, అరౌండ్ 700 రూపీస్ జోన్ లో ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనండి. హ్యావ్ అట్లీస్ట్ 2 ఇయర్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. హరినాథ్ రెడ్డి అడుగుతున్నారు, ప్రైమ్ ఫోకస్ 51 లో కొన్నారు సంవత్సరం క్రితం, తగ్గుతూ వస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు? Q4 రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొచ్చా? యా, అంటే అది లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవాలండి. షార్ట్ టర్మ్ అయితే మాత్రం డెఫినెట్లీ మీరు టెక్నికల్స్ ఫాలో అయిపోండి, బట్ అదర్వైజ్ అట్లీస్ట్ 12 మంత్స్ టు 18 మంత్స్ వ్యూ ఉంటే మాత్రం కరెంట్లీ హోల్డ్ చేయండి. ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 5% డౌన్ సైడ్ లో సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనండి. చక్రధర్ అడుగుతున్నారు, SBI ఫ్యూచర్స్ 2 లాట్స్ కొన్నారు 290 లో, లాస్ట్ బుక్ చేయాలో హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ మొన్న చార్ట్స్ ప్రకారం చూస్తే కనుక బేరిష్ ప్యాటర్న్ చూసామండి. ప్రాబ్లీ ఈ రోజు ఈవెంట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు స్ట్రిక్ట్లీ 276 కింద క్లోజ్ అవుతుంది కనుక స్టాప్ లాస్ పెట్టుకోండి. అదేవిధంగా పుల్ బ్యాక్ 296 to 303 మధ్యలో వస్తే ఎగ్జిట్ అయిపోండి. పి శాస్త్రి అడుగుతున్నారు, టెక్ మహీంద్రా బోనస్ అండ్ స్టాక్ స్ప్లిట్ కోసం 20 తారీఖు రికార్డ్ డేట్, 2:1 స్టాక్ స్ప్లిట్ ఉంది, బోనస్ కూడా ఉంది. సో 10 షేర్లు ఉంటే ఎన్ని షేర్లు వస్తాయి? స్ప్లిట్ ఎంత చేస్తున్నారు కరెక్ట్ ఐడియా లేదండి, బోనస్ మాత్రం 1:1 చేశారు వాళ్ళు. సో 1:1 అంటే అది ఒక డబుల్ అవుతుంది స్ప్లిట్. ఐ థింక్ ఎంత చేస్తే దానికి ఈక్వలెంట్ గా మీకు వస్తే స్ప్లిట్, ఎగ్జాక్ట్లీ నాకు మాత్రం ఐడియా లేదండి. సురేష్ రెడ్డి అడుగుతున్నారు, గతి 280 కొన్నారంట, JBM ఆటో 230 కొన్నారంట, హోల్డ్ ఆర్ సెల్? JBM ఆటో ఇస్ హోల్డ్ అండి, ప్రాబ్లం ఇంకా అక్యుమిలేట్ చేయొచ్చు 218-220 మధ్యలో వస్తే. గతి ఐ థింక్ కొద్దిగా బేరిష్నెస్ చూపిస్తాం చార్ట్స్ ప్రకారం, 216 కింద క్లోజ్ అయితే మాత్రం సెల్ చేసేయండి. అదేవిధంగా పుల్ బ్యాక్ లో 244-250 వస్తే కొంచెం ఐ థింక్ యూ కెన్ సెల్ టు రీబై ఎట్ లోవర్ లెవెల్స్. మోహన్ పవన్ అడుగుతున్నారు, డాక్టర్ డాట్సన్స్ ల్యాబ్స్ ఇది కరెంట్ ప్రైస్ లో తీసుకుని 1 ఇయర్ కోసం హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయా? కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే వాళ్ళకి మేజర్ బిజినెస్ కానీ ఫండమెంటల్ పరంగా ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ బిజినెస్. సో చాలా పెన్నీ స్టాక్, ఒకప్పుడు శ్రీ ఆంజనేయ లైఫ్ కేర్, అవాయిడ్ చేయండి కంప్లీట్లీ. తోట రాజేష్ రావు అడుగుతున్నారు, అవాన్ ఆర్గానిక్స్ 29 రూపాయల్లో 2 సంవత్సరాల క్రితం కొన్నారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ రేట్ వచ్చింది, కొద్ది కాలం హోల్డ్ చేయాలా లేకపోతే ఏదైనా కౌంటర్ షిఫ్ట్ అవడం మంచిదా? యా, ప్రాబ్లీ స్టాక్ మనం ఆల్మోస్ట్ బిలో పార్ 8-9 రూపీస్ నుంచి ఇప్పుడే కొద్దిగా బేరిష్ బులిష్నెస్ రావడం చూస్తున్నాం. సో 36 to 37 దాకా వెళ్లే అవకాశం ఉంది, స్ట్రిక్ట్లీ 23 స్టాప్ లాస్ పెట్టుకుని ఈ కౌంటర్ హోల్డ్ చేయండి. సెంట్రల్ బ్యాంక్ 102 లో పవర్ గ్రిడ్ 148 లో కొన్నారు, ఏఎస్ రావు కాకినాడ నుంచి అడుగుతున్నారు, ఏం చేయాలి? ఐ థింక్ రెండు కూడా హోల్డ్ చేయొచ్చు అండి. సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడిప్పుడే ఒక మేజర్ ట్రెండ్ బేరిష్ నుంచి బుల్లిష్ లో రావడం చేసాం, ప్రాబ్లీ 120 దాకా వెళ్లే అవకాశం ఉంది, డౌన్ సైడ్ 86 to 88 వచ్చే అవకాశం ఉంది, రెండు హోల్డ్ చేయండి. పవర్ గ్రిడ్ ప్రాబ్లీ ఇంకొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే 140 ఉందో అక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ షార్ట్ టర్మ్ కోసం అయితే 138 దగ్గర స్టాప్ లాస్ పెట్టండి, పుల్ బ్యాక్ లో 160 దాకా వచ్చే అవకాశం ఉంది. జే శ్రీనివాస్ MIC మీ ఎలక్ట్రానిక్స్ కొన్నారు, 9 రూపాయలు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? సెల్ చేయడం బెటర్ అండి, ఎందుకంటే LED లో చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది, చాలా మంది వచ్చేసారు, అందులో అంత పెద్ద ప్రాఫిటబిలిటీ లేదు, సెల్ చేసి. మైండ్ట్రీ 1500 కొన్నారు సునీత, యారో చేసుకోవచ్చా ఇక్కడ షార్ట్ టర్మ్ కోసం? ఐ థింక్ మిడ్ క్యాప్ ఐటీలో బేసికలీ కొద్దిగా కరెక్షన్ చూస్తున్నాం అండి, ఇక్కడ అరౌండ్ 100-డే మూవింగ్ యావరేజ్ 1369 దగ్గర సపోర్ట్ ఉంది, ప్రాబ్లమ్ అది బ్రీచ్ అవుతే కనుక 1240 దాకా వచ్చే అవకాశం ఉంది, వెయిట్ చేయండి, మేబీ 1250 అరౌండ్ యూ కెన్ యావరేజ్. దివాన్ హౌసింగ్ 1 ఇయర్ పర్స్పెక్టివ్ తో తీసుకోవచ్చా? తిరుపతి రెడ్డి అడుగుతున్నారు, అలాగే DCB హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో రెండు ఇక్కడే కొనొచ్చండి, దాని తర్వాత ఒక 5-7% కరెక్షన్ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనండి, 1 ఇయర్ అంటున్నారు కాబట్టి రెండు మంచివే, డెఫినెట్లీ బై చేయండి. దీన దయాళ్ళు అడుగుతున్నారు, హెక్సావేర్ 275 కొన్నారు, మరికొన్ని యాడ్ చేసుకోవచ్చా ఈ కరెక్షన్ లో? యా, ప్రాబ్లీ లాస్ట్ 7 మంత్స్ వస్తే ఈ స్టాక్ 137 నుంచి 289 దాకా వెళ్ళడం చేసాం, సో కరెక్షన్స్ కొద్దిగా స్టీప్ ఉండొచ్చు అండి, ఇంత పెద్ద మూవ్ వచ్చినాక ప్రాబ్లీ 250 or 230 మధ్యలో యూ కెన్ యాడ్ మోర్. ఉదయ్ అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ మార్చ్ ఫ్యూచర్స్ తీసుకున్నారు 153 లో, లాస్ట్ బుక్ చేయొచ్చా లేదా రోల్ ఓవర్ చేసుకోవచ్చా? యా, ఐ థింక్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ చార్ట్స్ అండి ఇది, ప్రాబ్లీ మీరు 2-3 మంత్స్ కనుక రన్ చేయగలిగితే యూ కెన్ హోల్డ్ ద స్టాక్. అదేవిధంగా 133
ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అయితే మనకు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అయిపోండి. ఓకే అండి, ఇది ఇవాళ సెల్కాన్ మొబైల్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో మళ్ళీ కలుద్దాం. Oi, Twitter.